హిందూపురం పట్టణంలో అర్ధరాత్రి కర్ణాటక పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో దొంగ బంగారం కేసులో ముగ్గురు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కర్ణాటక పోలీస్ వాహనాన్ని అడ్డుకుని వైసీపీ నాయకులు రచ్చ చేశారు. వివరాల్లోకి వెళ్తే హిందూపురంలో వైఎస్ఆర్సీపీ మాజీ మహిళా కౌన్సిలర్ మరో ఇద్దరు నాయకులను దొంగ బంగారం కేసులో బుధవారం అర్ధరాత్రి కర్ణాటక పోలీసులు సోదాలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక పోలీసుల వాహనాన్ని వెళ్లనీయకుండా అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు వాహనానికి అడ్డుకొని రచ్చరచ్చ చేశారు. చివరకు స్థానిక పోలీసుల సహాయంతో కర్ణాటక పోలీసులు బెంగళూరు సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే ఈ ముగ్గురికి సంబంధించిన హిందూపురం పోలీస్ స్టేషన్లో కూడా పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని, ఏది ఏమైనప్పటికీ హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ బంగారం సంఘటనకు పాల్పడటంపై కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అన్నా.